నమస్తే ఫ్రెండ్స్, రాజమౌళి గారి హీరోస్లో రాజమౌళి గారి కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న హీరోస్ ఎవరో తెలుసా? తెలుసుకుందాం పదండి. మొట్టమొదటిగా రాజమౌళి గారు డైరెక్ట్ చేసినటువంటి మన హీరో నాని ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ అయితే తక్కువ అనమాట రాజమౌళి గారి కన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నితిన్ గారి ఏజ్ కూడా అంతే, 10 ఇయర్స్ తక్కువ అనమాట, సాయి మూవీ డైరెక్ట్ చేశారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారికి అయితే మాత్రం 6 ఇయర్స్ తక్కువ రాజమౌళి గారి కన్నా కూడా, అయితేనే 2 హిట్లు ఇచ్చారు కదా. మహేష్ బాబు గారు ఏజ్ అయితే మాత్రం జస్ట్ 2 ఇయర్స్ తక్కువ రాజమౌళి గారి కన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సునీల్ గారు ఏజ్ అయితే మాత్రం సేమ్ అనమాట, ఆల్మోస్ట్ ఇద్దరిది ఒకటే ఏజ్, 49 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రవితేజ గారు అనమాట. రవితేజ గారు మన రాజమౌళి గారి కన్నా 6 ఏళ్ళు పెద్దవాళ్ళు అనమాట. సో 55 ఇయర్స్ అనమాట రవితేజ గారికి. అండ్ రాజమౌళి గారికి కింద చెప్పినట్టు 49 ఇయర్స్ అనమాట. సో విక్రమార్కుడు మూవీ అయితే తీశారు కదా. నెక్స్ట్ ఇంకో హీరో వచ్చేసి అజయ్ దేవగన్ అనమాట. త్రిబులర్లో యాక్ట్ చేశారు కాబట్టి రాజమౌళి గారి హీరో అని చెప్పినాను. 4 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అయితే ఉంది, ఈయన 4 ఇయర్స్ పెద్ద అనమాట రాజమౌళి గారి కన్నా కూడా. సో ఓవరాల్ టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే, ఏజ్ ఎంత ఉంది కాదన్నయ్య, సినిమా హిట్ అయిందా లేదా అని చెప్పైతే మాత్రం ప్రూవ్ చేసిన డైరెక్టర్ రాజమౌళి. తక్కువ ఏజ్ వాళ్ళతో కానీ ఎక్కువ ఏజ్ వాళ్ళతో కానీ సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అయితే కొట్టాడనమాట. సో అది నేను చెప్దాం అనుకున్న పాయింట్. సో మీరేమనుకుంటున్నారనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.